ఆదిత్య ఇంట్లోకి రావడంతోనే దేవుడు అమ్మ చెంప మీద లాగిపెట్టి కొడుతుంది. ఇక ఆదిత్య షాక్లో అలా ఉండిపోతాడు. ఇక దేవుడమ్మ ఇలా అంటుంది, ఏంట్రా ఎక్కడికి వెళ్ళావురా ఇప్పటి వరకు, ఎవరితో వెళ్ళావు, ఎవరితో గుడికి వెళ్ళావు, ఎవరితో కలిసి దీపాలు పెట్టావురా అంటూ షాక్ ఇస్తుంది అందరికీ. ఇక అప్పుడు ఆదిత్య ఇలా అంటాడు, నీకెలా తెలుసు దేవుడమ్మ అని అంటాడు. ఇక నేను చూశాను అని చెప్తుంది దేవుడమ్మ. ఇక ఆదిత్య అంతా చెప్పిస్తాడు. ఇక ఆదిత్య ఇలా అంటాడు, నేను రుక్మిణితో కలిసి వెళ్ళాను, రుక్మిణితోనే దీపాలు పెట్టాను గుడిలో అని అంటాడు ఆదిత్య. ఇక ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వారంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రుక్మిణి బ్రతికే ఉందని తెలిసాక చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఇక దేవుడమ్మ కూడా షాక్లో ఉంటుంది. అయితే రుక్మిణి ఎందుకు ఎన్ని రోజులు తప్పించుకొని తిరిగింది, బ్రతికి ఉన్న ఇక్కడికి ఎందుకు రాలేదు అని అంటుంది దేవుడమ్మ. నా వల్లే అని అంటాడు ఆదిత్య. ఇక దేవుడమ్మ అంటుంది, అయితే ఆ మాధవ్ అని అనడంతోనే అప్పుడు ఆదిత్య ఇలా అంటాడు, కాదు ఏమి కాదు, రుక్మిణి ఎప్పటికీ ఈ ఇంటి కూడలే, ఆ ఇంట్లో వాళ్ళకి ఏమి కాదు, కేవలం ఆ ఇంటి మనిషి మాత్రమే అని అంటాడు ఆదిత్య. అయితే వారి కూతుర్ని చూసుకోవడానికి ఎవరు లేక అక్కడ రుక్మిణి వాళ్ళ ఇంటి మనిషిలా ఉంటుంది అంతే అని అంటాడు ఆదిత్య. ఇక నా కూతురికి కూడా తండ్రి నేనే అని చెప్పకుండా పెంచుతుంది అని ఆదిత్య చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక దేవుడమ్మ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. రుక్మిణి ఇక్కడికే వచ్చేస్తే అయిపోయేది కదా, మరి ఎందుకు రావట్లేదు అని అడుగుతుంది దేవుడమ్మ. అప్పుడు ఆదిత్య ఇలా అంటాడు, సత్య జీవితం నాశనం అవుతుంది అని, ఇక్కడికి రాకుండా అక్కడే ఉండిపోతుంది, చివరకు తన కడుపులో పెరిగిన బిడ్డకు కూడా తండ్రిని చూపించకుండా ఉంటుంది అని అంటాడు ఆదిత్య. ఇక దేవుడమ్మ ఇలా అంటుంది, సరే రుక్మిణి బ్రతికి ఉంది కానీ నా మనవరాలు ఎలా ఉందిరా, ఎక్కడుంటుంది అనడంతోనే దేవి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది. అప్పుడు ఇలా ఉంటుందా అని దేవిని చూపిస్తూ చాలా సంతోషంగా ఉంటుంది. ఇలా ఉంటుందా, ఇలానే ఉంటుందా, ఇంతే వయసు ఉంటుందా అని అడుగుతుంది దేవుడమ్మ. అప్పుడు ఇలా ఉండడం కాదు, తినే నా కూతురు అని అంటాడు ఆదిత్య. ఇక దేవిని పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది దేవుడమ్మ. ఇక దేవికి కూడా అంతా తెలుసు అని చెప్తుంది, నాకు అంతా తెలుసు, మీరందరూ నా వాళ్ళే అని నాకు ఎప్పుడో తెలుసు అని అంటుంది దేవి. అలా అనడంతో వీళ్ళంతా కూడా షాక్ అవుతారు. ఇక ఇదంతా విన్న సత్య వెంటనే భాగ్యమ్మ దగ్గరికి వెళ్తుంది. భాగ్యమ్మ ఎక్కడుంది, తను ఎక్కడుంది, నా మొగుడు తనకి మొగుడు ఎలా అవుతాడు, తన మొగుడు మాధవ్ గాడే కదా, ఇంకా నా మొగుడు తన మొగుడు ఎలా అవుతాడు అంటూ చాలా సీరియస్ అవుతుంది సత్య. అప్పుడు భాగ్యమ్మ లాగిపెట్టి చెంప పగలగొడుతుంది, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అంటూ భాగ్యమ్మ